देश राजधानी रैत संघ मुटड़ नेपथ्य चर्चल पेर तो केन्द्र प्रभुत्म नेपथ्य एनदव तेदी रैत बंधु कार्यक्रम भारत बंधु कार्यक्रम देश अन्नी मेजारी पार्टी बीजेपी तब मदत आह्वान सदेश चला आश्चर्य विषय राष्ट्र मुख्यमंत्री केसीआर गारु टीआरएस प्रभुत्म निना रैत संघ प्रतिपक्ष इच्छा पीप को मदत नेपथ्य इकड राष्ट्र अंद्रा इप्ति वरकू मदत पलूक मूड चट निरस जरपा की रैत संघ मदत पलक इधरना केसीआर गारी दाट दट चला बाधपुर दंगना आये इधज अदे का नमबरकड़ा की रैत मोसम से मो कुट्र पड़ना केसीआर रेप मंत्रुलाट एमएलसी प्रजाप्रतिनिधि अंदर निरसे बाधाकर बंद चेयर चुप्पा चला आश्चर्य एंकंटे असెంబ్లీ నడుస్తుండే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఈ మూడు నాలుగు చట్టాలను ఆమోదం చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే పార్లమెంట్ లో ప్రేక్షక పాత్ర వహించి పార్లమెంట్ నుంచి ఓటింగ్ అప్పుడు బయటికి వచ్చి పార్లమెంట్ లో ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పే ధైర్యం కూడా చేయలేక గుండి సాకులతో బయటికి వచ్చి మేము కూడా ఈ చర్యలను సమర్థిస్తలేమనే మాట బయట చెప్పారు. అప్పుడు ఏం జరుగుతున్నది? ఇక్కడ అసెంబ్లీలో సెషన్లో ఉంది. ఈ అసెంబ్లీలో మీరు తీర్మానం ఏం చేయలేదు. ఈ చట్టాలు నల్ల చట్టాలు ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమని ఆ ధైర్యం ఉందా? ఇప్పటికైనా ఉందా? ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బాధాకరం వచ్చి హైవే మీద ధర్నా చేయడానికి పిలిపిస్తావు కానీ నీకు ధైర్యం ఉంటే రేపే అసెంబ్లీ ఏ జీహెచ్ఎంసీ ఎన్నికల పిల్లల మార్చడానికి నీ నీయత కనుక కరెక్ట్ ఉన్నది అనిపించుకోవాలంటే రేపే అసెంబ్లీ బిల్లు పిలుస్తావా? ధైర్యం ఉందా? నీకు ధైర్యం లేదు. నీకు రైతుల మీద ప్రేమ లేదు. వ్యవసాయం మీద తెలంగాణలో జరుగుతున్న విషయాలను చూస్తే నేను చాలా బాధాకరం. ఏమయ్యా, 2014లో కేంద్ర ప్రభుత్వం 2013లో 125 సంవత్సరాలు తీసుకొచ్చిన ఒక చారిత్రాత్మక చట్టం భూసేకరణ చట్టం దానికి ఆర్డినెన్స్ చేస్తే నోరు మెదపలేదే, మాట్లాడలేదే. అంతేకాదు 2013 చట్టానికి నీరు కార్చి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయ వేసిన మీ ఒంటెద్దు పొగడతోటి కొత్త చట్టాన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి నష్టపోయిన రైతాంగానికి భూసేకరణ లోపల అతి తక్కువ ధరలు తీసుకొని పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారుల దౌర్జన్యంతో మీరు భూసేకరణ చేయించలేదా? ఇది 2013 చట్టానికి వ్యతిరేకం కాదా? ఇది రైతుల పాలన ప్రేమ కనిపించారా మీరు? అంతేకాదు 2017లో బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర మీద బోనస్ తీసేస్తే నోరు మెదపలేదు మీరు ఇప్పటి వరకు. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి.
చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. రైతుల గురించి మాట్లాడుతున్నావా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాయి? రుణమాఫీ మద్దతు ధరల పేరుతోటి రైతులను మోసం చేయలేదా? రుణమాఫీ ఒకసారి చేస్తున్నా, నేను నాలుగు సార్లు చేసి ఇప్పటి వరకు వడ్డీ మా చెల్లించలేదే. మద్దతు ధరలు నిన్న కాదు మొన్న దుబ్బాకి ఎలక్షన్ లో ముందు సన్న ఒడ్లకు 100-150 ఇస్తా ఎవరితోటి? మంత్రిమండలి సమావేశంలో మాట్లాడతా. ఆహా, ఏమైంది? మీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మంత్రులు రేపు ధార్నా కంటే ఒక్కొక్క కొనుగోలు కేంద్రం కాడొచ్చి పేరుకు పోయిన సన్న ఒడ్లను చూస్తే బాగుంటుందని నేను చెప్తా ఉన్నా. వాస్తవ పరిస్థితులను చూడమని చెప్తున్నా. మిర్చి కొనమని, మిర్చి కొనాలని ఉద్యమం చేస్తే రైతులకు బేడీలు చేసిన నీచ చరిత్ర ఈ దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించిందా? ఇది కేసీఆర్ పాలనలో కనిపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేసిన రైతులు ఎక్కడైనా ఉన్నారా తెలంగాణ తప్ప? చెప్పండి. ఇదే దళిత రైతుల నుంచి ప్రాజెక్టుల నుంచి వెళ్ళి 2 పంటలు పండిద్దామని చెప్పి తీసుకున్నది ఇప్పుడే చెప్పారు. 2013 చట్టానికి వ్యతిరేకంగా తప్పదలిపించి ఇచ్చేసి పరిహారం లేదు. ప్రకృతి యొక్క వైపరీత్యాలు వస్తే ఈ 7 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం రైతులు రాకుందా? కేంద్రం అమలు చేయాలని చెప్పిన ఫసల్ బీమా ఇప్పటి వరకు మీరేమైనా సహకరించినారా? ఫసల్ బీమాలో రైతులకు ఏమైనా వచ్చిందా? కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తాం, మొదటి నుంచి రైతుల గురించి మాట్లాడుతాం. మొన్న ఈ 3 నెలల చట్టాలు వచ్చినప్పుడు పార్లమెంట్లో వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 25 పిలిపించారు. రాష్ట్రాలు తమ తమ పరిధిలో ఉన్న చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేయాలని చెప్పారు. ఏం ఎందుకు చేయలేదే? అక్కడ పార్లమెంట్లో ఇల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో అసెంబ్లీకి వస్తుంది కదా, ఏం చేయలేదే? దేశంలో మొదటి ముఖ్యమంత్రి కదా, ఏది డిమానిటైజేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంది కదా, వ్యతిరేకించడం. గవర్నర్ దగ్గర 5 గంటలు మాట్లాడావు, తలబడి మాటలు చెప్పావు, ఢిల్లీ పోయి వచ్చావు, మళ్ళీ వెంటనే అసెంబ్లీలో ఒక మరి బిల్లు తీర్మానం చేసి నువ్వు కదా. ఏ రైతులు 160-165% ఉన్న రైతాంగానికి సంబంధించిన విషయాల మీద ఈ తీర్మానం ఎందుకు చేయలేదని నేను ఎందుకు చేయకూడదు అంటున్నాను, దేనికోసం భయపడుతున్నావు అంటున్నాను. నాకు తెలుసు నీ భయం ఏందో, నీ భయం ఏందో తెలుసు. ఇది చేస్తే నీ చేతులకు రైతులకు బేడీలు వేసినట్టు వేసి చర్చలు కూడా చేయలేదు బీజేపీ ప్రభుత్వం తీసుకోకూడదు అని భయం కూడా చేస్తున్నాం. అందుకే ఇది కౌంటర్ ఆడుతున్నాం, కొంగలిపోవాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా రైతుల ఆత్మహత్య తగ్గ ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు ఉన్నారు, మేము ఈ డెస్క్లో చూడండి, జిల్లాలలో ప్రతిరోజు 8 వార్తలు వస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలకు చాలా పెద్దగా ప్రకటించామే 6 లక్షలు 5 లక్షలు. కోర్టు మొట్టికాయలు వేసి మిగతా వాళ్ళకి ఇమ్మన్నా కానీ ఇప్పటి వరకు మీకు ఇవ్వలేదే ఎక్స్ప్లెనేషన్. ఇంకా పౌర రైతులు ఉన్నారు రాష్ట్రంలో, పౌర రైతులు సుమారు 14-15 లక్షలు మంది ఉన్నారు, అంటే 30%. ఏ మన రైతులు కదా, వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తాయా? పౌర రైతులకు బయటకు అప్లై కదా తెచ్చేది రుణాలు కదా, బయట రుణాలు ఎక్కువ ఇంకా మిత్తి ఉండదని తెలుసు కదా, దాంతో వాళ్ళకు పెట్టుబడి ఇంకా ఎక్కువ అవుతుందని తెలుసు కదా. నీ రైతు బంధు వాళ్ళకి వర్తించలేదే. ఇవాళ పంట నష్టం అయితే, పంట దిగుబడి తగ్గిపోతే సుమారు 15 లక్షల మంది కౌలు రైతులు ఇబ్బంది పడతా ఉంటే, నష్టపోతా ఉంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే చలించని నీవు. అన్ని రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు ఉద్యమం పిలుపునిస్తే ఏదో కలబొల్లి మాటలు చెప్పి మద్దతు పలికి ఏదో పబ్బం కట్టుకుందాం అనుకుంటున్నావా?
సాచారు ఇటు కౌలు ఏదవుతుంది ఆత్మ తెలియస్తున్న రైతాంగం కళ్ళకు కనబడతా ఉన్నది మీ మీ డెస్క్లలో మీరు విచారించండి ప్రతి జిల్లాలో 33 జిల్లాల్లో ఎన్ని అవుతున్నాయి ఈ మధ్య కాలంలో ఎన్ని అయినాయి ప్రతిరోజు 2-3 పాత జిల్లాలలో జరుగుతున్న విషయాన్ని మీకు గుర్తు తెస్తున్నాయి నియంత్రిత సాధన ఏం చేశావు దేశంలో ఎవరు చేయలేదు నువ్వు చేశావే చాలా గొప్పగా అనుకున్నావే ఏమైంది సన్నవాళ్ళు నల్లయ్యాయి వర్షాలకు పట్టుకుపోయినాయి పెట్టుబడి ఎక్కువయ్యి ఎకరానికి 20,000 నష్టపోయినారు రైతులు ఇవాళ కళాలలో రోడ్ల మీద లేకపోతే కొనుగోలు కేంద్రాలలో సన్నవాళ్ళు 15 రోజుల నుంచి 20 రోజులు దాకా కొనలేని ఉంటే నీ మద్దతు కూడా కొనకుండా రైతులు అఘోర పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని పరామర్శించలేదు వాళ్ళకు ఊరట కలిగించేది లేదు కానీ ఇవాళ మాత్రం మద్దతు పలుకుతున్నాడయ్యా దేశవ్యాప్త సమయం ఇవన్నయ్య మోసగించేది నీ మోసాలకు చివరి యంత్రం కనబడతా ఉంది అందుకే నీ మీద వ్యతిరేకత పెరుగుతుంటే ఇప్పుడు రైతుల పట్ల దేశంలో ఇది ఉన్నదని చెప్పి మద్దతు పలకడానికి ప్రయత్నిస్తున్నావు ఈ మధ్యకాలంలో నీ మీద పెరుగుతున్న వ్యతిరేకత ఈ మధ్య కాలం రాజకీయాలలో చాలా స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గుర్తించే మోసపూరితంగా ఈ మద్దతు పలకడం నీ చేస్తుంది ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు రైతాంగం తీవ్రంగా నిరసన తెలియజేస్తుంది అసలు ఈ రాష్ట్రంలో రైతులకు ఏమాత్రం ఊరట కలిగించకుండా రాజకీయ ప్రజల కోసం చేసి నీ కృషి ఏదైతే ఉందో కష్టం ఏదైతే ఉందో ఎక్స్పోజ్ అవుతుంది ఇది ఇంకా కొనసాగదు అందుకోసం మొదలు ఈ రాష్ట్రంలో అసెంబ్లీని పిలిచి ఈ 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయమని డిమాండ్ చేస్తున్నాం ధైర్యం ఉందని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్దతు ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నాం ఎన్నికల ముందు మాట్లాడడం కాదు నష్టపోతున్న రైతాంగా